అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నెల 22న జరిగే రామయ్య ప్రాణప్రతిష్టకు యావత్ దేశమే వేచి చూస్తోంది. ఇలాంటి సమయంలో ఆలయానికి సంబంధించిన విశేషాలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యానికి లోను చేస్తున్నాయి. అయోధ్య రామాలయానికి 42 బంగారు ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 46 ద్వారాలుండే రామాలయంలో గుడి మెట్ల దగ్గరున్న 4 తలుపులను మినహాయించి మిగిలినవన్నీ ఇదిగో ఇలా బంగారు పూత పూసి తయారు చేస్తున్నారు. ఇందుకోసం 100 కిలోల బంగారాన్ని వినియోగించారు. అలా బంగారు పూత పూసిన రామాలయం మొదటి ద్వారం ఫోటోలు విడుదలయ్యాయి. రామయ్య వైభవం ఎలా ఉండనుందో తెలియజేసేలా ఈ ద్వారాల నిర్మాణం పూర్తయింది. 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండే ఈ తలుపులపై 2 ఏనుగులు స్వాగతం పలుకుతూ కనిపిస్తున్నాయి. ద్వారం పైభాగంలో ఓ రాజభవనం, దానికి అటు ఇటు 2 ద్వారపాలకులు నిలబడి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండి భక్తులను ఆలయం లోపలికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి. Thank you.